కూడా బక్రీద్ శుభాకాంక్షలు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు సో మీ కుటుంబాలు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు గరంఛాయ వార్తలు మాట్లాడడానికి చాలా ఉన్నాయి సో ముఖ్యంగా ప్రధానంగా ఇటు తెలు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రలో కావచ్చు జగన్ ఋషికండ ఋషికొండ ప్యాలెస్ మీద చాలా వివాదాస్పదం అవుతోంది సుమారు ఐదు వందల కోట్లు కలిపి కలగలిపి మరి ప్యాలెస్ కట్టిండు అందులో బాత్ టబ్బే పదమూడు పదమూడున్నర లక్షలు ఒక్కొక్కటి ఎక్కడైతే ఆంధ్రాలో జగన్ పేదవాళ్ళకి భూములు ఇచ్చిండో ఆ సెంటు భూమి ఉన్నంత రూములు ఇక్కడ జగన్ కట్టడం జరిగింది సో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు సో ఫ్యాన్లు సో ఫ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా కొన్ని లక్షల రూపాయల్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది చర్చనీయాంశంగా మారింది మనందరికీ కూడా తెలుసు గతంలో కొండని పిండి చేసి అక్కడ ఏదో హోటల్ కట్టాలనుకున్నారు తర్వాత మొత్తానికి ఎటకేలకు ప్యాలెస్ కట్టి కట్టుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇట్లా ఈ రకంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త కూడా అదే జగన్ కోట రహస్యం విశాఖ ఋషికొండపై ఐదు వందల కోట్లతో రాజభవనం నిర్మాణం సద్దాం గాలి భవనాలను తలదన్నేలా మూడు ఏళ్ళ తర్వాత బాహ్య ప్రపంచానికి ఆ దృశ్యాలు మార్బుల్ ఇంటీరియర్కే కోట్లలో మీడియాతో కలిసి ప్యాలెస్లోకి లోకి నేత గంట ప్రజా వేదికను కూల్చిన జగన్ తన కోసం ఈ భవనాన్ని ఎలా నిర్మించుకున్నారని చెప్పి ప్రశ్న ఈ నిర్మాణంపై త్వరలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి వెళ్ళడి ఇక్కడ వస్తే జగన్ జల్సా మహల్ ఇదిగో ఋషికొండపై అట్టహాసంగా ప్యాలెస్ అందులో మూడు భవనాలు జగన్ కుటుంబానికే భార్యాభర్తలకు ప్రెసిడెన్షియల్ సూట్ అట కుమార్తెలకు చెరో విల్లా సూట్ పర్యాటక రిసార్ట్స్ పేరిట అనుమతి నాలుగు ఎకరాలకు నిర్మించింది పది ఎకరాల్లో ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి సో భార్యాభర్తలకి ఇద్దరికి ప్రెసిడెన్షియల్ సూట్ కట్టుకున్నారట మరి వాళ్ళ పిల్లలిద్దరికి కూడా విల్లాలు కట్టినట అంటే పెద్ద రాజభవనం దాంట్లోనే మళ్ళీ సపరేట్గా ఒక విల్లాలు మళ్ళీ ప్రెసిడెన్షియల్ సూట్లు ఇవన్నీ కూడా మళ్ళీ పైసలు ఉంటే ఏం చేయాలో అర్థం కాదు తిమ్మిరొస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి సో అటువంటి అటువంటి వేషాలు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది మళ్ళా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు ఇంకా సంతోషం అయి ఉంటే ఇంకా ఘోరాది ఘోరాలు ఎన్ని చూసే ఎన్ని చూస్తుండేను సో మరి వీటన్నిటి కూడా లెక్కలు చెప్పాలి మరి ఎడికెళ్ళు వచ్చిన పైసలు ఇవన్నీ కూడా లెక్కల పత్రాలు అక్కడ జగన్ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా ఓకే అండ్ ఇక్కడ చూస్తే మన ఇగో చూడండి కేసీఆర్ గారు కొన్ని పేజీల లేఖ రాసినారు మరి మన కేసీఆర్ గారికి ఇంకా అహంకారం తగ్గలేదా ఇంకా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారా ఇక్కడ చూస్తే పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి యాదాద్రి పవర్ పాయింట్ మీద మరి పవర్ ప్లాంట్ మీద మరి విచ్చల విడిగా డబ్బులైతే ఎగనామం పెట్టిండ్రు సో ఆ విషయంలో లెక్కలు అన్నీ కూడా తప్పుడు లెక్కలు సృష్టించారు అని చెప్పి క్లియర్గా క్లియర్గా తెలుస్తూ ఉన్నది సో దాంట్లో జస్టిస్ కమిటీలో ఉన్నారు సో ఆయన దాని గురించి రిప్లై ఇస్తానని చెప్పి కేసీఆర్ కూడా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండే రిప్లై ఇస్తానని చెప్పి లాస్ట్ మూమెంట్ కూడా రిప్లై ఇవ్వలేదు సో రిప్లై ఇవ్వకపోగా జస్టిస్కి బహిరంగ లేఖ రాశారు కావాలనే మాపై బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మొత్తం అన్ని మొత్తం లేఖ చదివిన తర్వాత మా మీద కుట్ర జరుగుతూ ఉంది అది జరుగుతూ ఉంది ఇది జరుగుతూ ఉంది సో కావాలనే మాపై కక్ష కట్టారు అది కట్టారు ఇది కట్టారని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే తప్పుకోండి జస్టీస్నే కమిటీ నుంచి తప్పుకోమంటున్నాడంటే మరి ఇంకా వీళ్ళకి మరి జ్యుడిషియరీ మీద ఏం నమ్మకం ఉన్నది మరి ఏ రకమైనటువంటి పరిస్థితుల కేసీఆర్ గారు మరి మాట అనడం ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి మరి ఆయన సరే కేటీఆర్ అంటే పోనీ చిన్న మీద చితికింది అని అప్పుడప్పుడు మా అస్వాటు యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏదో ఒకటి అలా సో తెలిసి తెలీదు ఇష్టం వచ్చినట్టు చాలాసార్లు చూసినాం కేసీఆర్ కూడా శాటిలైట్ ఛానల్లో కూర్చొని పేపర్ లీకేజ్ గురించి ఏం మాట్లాడిడు సో నోటి దురుసుతనంతో ఇష్టమో చెట్టు మాట్లాడతాడు మరి కేటీఆర్ ఇంకా కోలుకోలే అని చెప్పి మనం సరిపెట్టుకోవచ్చు కానీ కేసీఆర్ గారిని ఏమంటాం తెలంగాణ ఉద్యమకారుడు కొట్లాడి ఆయనతో పాటు ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది తెలంగాణ కోసం కొట్లాడినరు ఆయన చేయితో చేయి కలిపినరు ఒక రకంగా ఉద్యమ స్ఫూర్తిని నింపుకొచ్చి తెలంగాణను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి సో ఈ పదేళ్లలో మరి ఏ రకం ఏమేం చేశారో అందరు కూడా మళ్ళీ మనకి తెలిసిందే మరి ఇంత చరిత్ర గల కేసీఆర్ గారు కమిటీ వేసి ఆ కమిటీలకు వెళ్ళి తప్పుకోమన్నాడంటే మరి వీళ్ళ ఏం చూసుకొని ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది క్లియర్గా మనం అర్థం కావాల్సినటువంటి విషయం ఇక్కడ చూస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలే ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు సో దాదాపు ముప్పై ఆరు శాతం ఇరవై ముప్పై ఆరు శాతం ముప్పై నుండి ముప్పై ఆరు శాతం ఉన్నటువంటి ఓటు బ్యాంకు కాస్త మొన్న ఎంపీ ఎలక్షన్లో మనం చూసినట్టయితే పదహారు శాతంకే మరి తగ్గిపోయేది దీన్ని ఖచ్చితంగా మనం ఓటింగ్ పర్సంటేజే కాదు బీఆర్ఎస్ ఓట్లన్నీ ఎవరికి పడ్డైనా నాయనా ఇక్కడ అంటే బీజేపీకి ఇది బహిరంగ సత్యం ఎవడన్నా కాదన్నా దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కేసీఆర్ అనే వ్యక్తి సెల్ఫ్ సూసైడ్ చేసుకున్నారు బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి ఏం అని చెప్పి బహిరంగ బహిరంగంగా నాయకులందరికీ చెప్పడం జరిగింది అసలు జనరల్గా అయితే కేసీఆర్ లాంటి వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి దేన్నైనా సరే ఈటీ ఐడి కేసులు ఐటీ కేసులు పెట్టుకో ఈడీ కేసులు పెట్టుకో సిబిఐ పెట్టుకో ఏమన్నా పెట్టుకో నేనైతే కొట్లాడతా అని చెప్పి వాళ్ళ సొంతంగా పార్టీ ఇక్కడ ఎంపీ స్థానాలని సీరియస్గా తీసుకోవాల్సింది కొన్ని కొన్ని ప్లేసెస్లో డమ్మిక్యాండట్లు పెట్టారు కావాలనే పెట్టారు కొన్ని కొన్ని ఇక రెండు మూడు రోజుల ముందర మొత్తం ప్రచారాలు బంద్ చేయండి అని చెప్పిండు కొంతమందికి పైసలు ఇవ్వలేదట అండ్ అసలు ఎలక్షన్ అంటే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వెదజల్లే బీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్కి ఒక్క రూపాయి కూడా పంచలేదు ఒక్క మెదక్ తప్ప ఇంకెక్కడ కూడా పంచలేదు ఉల్టా పబ్లిక్కి ఎందుకు పంచలేదు అని అడిగిందట అంటే ఈ ఇవన్నీ కూడా ఇప్పుడు నిజంగా ఇక్కడ ఏమైపోయింది కేసీఆర్ గారు సల్లవడిపోయింద్రా బీజేపీ ఈటీ ఐడి ఈ దాడులందరికీ అన్నిటికీ కూడా భయపడ్డరా లేదా కవిత జైల్లో ఉంది కదా మొత్తం కూడా సరెండర్ అయిపోయిందని చెప్పి సరెండర్ అయిపోయినంట క్లియర్గా తెలుస్తూ ఉన్నది నిజంగా నిజంగా వీళ్ళు ఎలక్షన్ని సీరియస్గా తీసుకొని ఉంటే ఎట్లీస్ట్ రెండు మూడు సీట్లన్నా వచ్చేటివి క్లియర్గా తెలుస్తుందండి మీరు ఓటర్ లిస్ట్ ఓట్స్ లిస్ట్ మొత్తం కూడా చూసుకుంటే ఓట్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకే పడ్డాయి రెండు మూడు రోజుల ముందర వీళ్ళు ప్రచారాలు చేయలేదు అండ్ డబ్బులు వంచలేదు అసలు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు అండ్ పార్టీ కార్యకర్తలు అంటే ఎవరైతే క్యాడర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పారు అరే ఇక మనకు ఎట్లా ఓడవు అని ఎట్లా చెప్పారు మనకు ఎట్లా ఓట్లు వడవు ఇక మీరు బీజేపీకి వేసుకుని రాయన ఓట్లు అని చెప్పారు సో ఇక్కడ క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉంది ఇక చేతులార చేతులారా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీళ్ళే సర్వనాశనం చేసుకున్నారు మొన్న ఎలక్షన్ అది ప్రూవ్ అయింది లోక్సభలో ఇంకా 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 ప్రూవ్ అయింది ఇప్పుడు కవిత ఎట్లనో ఇంకో ఏడాది వరకు బయటకు వచ్చినట్లేదు కవితక్క ఎట్లా జైల్లో ఉన్నది ఇంకో ఏడాది వరకు బయటకు వచ్చేటట్లేదు బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసినా ఈడీ ఒప్పుకుంటలేదు సిబిఐ ఒప్పుకుంటలేదు కవిత అనే వ్యక్తి బయటకు వస్తే సాక్షుని మ్యానిపులేట్ చేస్తుంది అసలు సూత్రధారి కవితక్కనే మరి అసలే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో దయచేసి మైలాడ్ మీరు కనుక దయచేసి కవితను బయటికి తీసుకురాకండి బెయిల్ ఇవ్వకండి అని చెప్పి ఈడీ సిబిఐఏ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా అడ్డు పడడం బెయిల్ రాకుండా సో అక్కడ కవితని లాక్ చేసిరు ఇక్కడ బీఆర్ఎస్ని లాక్ చేసిరు క్లియర్గా క్లియర్గా అంటే క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూ ఉంది మరి నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి డైరెక్ట్గా మరి అంత ధైర్యం ఉంటే డైరెక్ట్గా మరి ఎదుర్కోవాలి ఎలక్షన్ని ఒక్క సీట్ వచ్చినా సరే కొట్లాడి సాధించాలని చెప్పి మీరే అంటారు కదా సో కొట్లాడకుండా సపో సలవడిపోయినరు మొత్తం కూడా సరెండర్ అయిపోయినరు ఇక్కడ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పక్కన పెట్టండి మరో ఏడాదిలో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కేఎల్ కథం దుకాణం బంద్ చేసుకునే పరిస్థితికి ఇక్కడ వచ్చింది అండ్ అలాగే అండ్ అదే రకంగా ఇప్పుడు ఏం చెప్పి మీరు వెళ్తారు ఇప్పుడు కేటీఆర్ ఏమో ఏడ కనబడతలేడు ఓకే వర్కింగ్ ప్రెసిడెంట్ మాయమైపోయాడు ఇంకా అంటే మా 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 మీద కేసు పెట్టడానికి మాత్రం ముందుకు వస్తాడు ఇప్పుడు కార్యకర్తలు పనిచేయాలంటే లీడర్లు చక్కగా చేయాలి లీడర్లు ధైర్యం నింపాలే జోష్ నింపాలి వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళతో భుజం తట్టి నేను ఉన్నాను నా ఆయన ముందరికెళ్ళని చెప్పాలి ఇక్కడ ఏం కూడా సూచనలు కనబడతలేవు లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి ఇవన్నీ కూడా తట్టుకొని బీఆర్ఎస్ నుంచి ఉంటుందా ఇప్పటికే హరీష్ రావు అనే వ్యక్తి ఈ హరీష్ రావు బీజేపీకి వెళ్ళిపోతా బీజేపీకి వెళ్ళిపోతా అని మారాం చేస్తా ఉన్నాడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నాడు బీజేపీకి కాళేశ్వరంలో నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా హరీష్ రావు గురించే చెప్తా ఉన్నా కాళేశ్వరంలో ఎనిమిది శాతం పదకొండు శాతం బిల్స్ పాస్ చేసుకొని డబ్బులు వెనకాల వేసుకున్నటువంటి వ్యక్తి హరీష్ రావు నీటిపారుల శాఖ మంత్రిగా ఉన్నది ఆయనే సో ఒక్క కాళేశ్వరంలో కాదు చాలా విషయాల్లో కూడా ఎనిమిది శాతం పది శాతం లేని ఆయన ముట్టడు సో లక్ష కోట్లలో పది శాతం అంటే ఎంత అని వేసుకోండి మీరు పర్సంటేజ్ ఎన్ని కోట్లు వస్తున్నాయి అక్కడే తెలిసిపోతూ ఉన్నది సో మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మెడకు చుట్టుకోబోతూ ఉన్నాయి సో మెడక్ జుట్టుకొని ఆ నలుగురిని జైల్లో వేసే రోజులు దగ్గర పడ్డాయి మరి జైల్లో వేస్తారా ఏయరా అనేది ఇక వీళ్ళ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నది అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా నరేంద్ర మోడీ గారు లేకపోతే మన సెంట్రల్ మినిస్టర్సు లేదంటే ఐటీఈడీ అంటే కేసులు మూవ్ చేసే ఉందా లేదా అనేది ఒక సంకల్పం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు ఇంకా కొంతమంది ఏమంటున్నారు ఆల్రెడీ సెటిల్మెంట్లు అయిపోయినాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు రెండు వేల ఐదు వందల కోట్ల ఫండింగ్ ఇచ్చారు ఇంకేం అరెస్ట్ చేస్తారు ఇంకా అంత సీన్ లేదులే అంటూ ఉన్నారు మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఇంకా రింగులు రింగు రింగు రోడ్ షూట్ తిరిగినట్టు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా దాన్ని సాగదీస్తూ ఉన్నారు అక్కడేమో ఈ ప్రభాకర్ రావు ప్రనీత్ రావు వీళ్ళందరూ కూడా ఒప్పేసుకున్నారు ఏమని కేసీఆర్ చెప్తేనే చేసినాం మేము కేటీఆర్ చెప్తేనే చేసినామని మరి నిజంగా ఏమైనా ఉంటే ఆ కేసుని మూవ్ చేయాలి కదా అట్లీస్ట్ నోటీసులు అన్న వాళ్ళకి ఎంక్వైరీ కన్నా పిలవాలి కదా అది లేదు